మార్కెట్ బడ్జెట్ తర్వాత ఒక భారీ ర్యాలీ తర్వాత ఈ వారం మార్కెట్ చూస్తే కనుక ఒక చిన్న పాస్ చిన్న బ్రేక్ తీసుకున్నట్టు కనిపించింది. మనం చూస్తే కనుక బడ్జెట్ తర్వాత ఇంచుమించు ఒక 1500 పాయింట్ల ర్యాలీ తర్వాత మార్కెట్ ఈ వారం చూస్తే కనుక ఒక స్వల్ప అప్ ట్రెండ్ తోటి ఒక 150 పాయింట్ల వరకు లాభంతో క్లోజ్ అయింది నిఫ్టీ. నిఫ్టీ చూస్తే కనుక ఒక ఎక్స్ట్రీమ్ నారో బ్యాండ్ మూమెంట్లో ట్రేడ్ అవటం మనం చూసాము. 15,300 హైయెస్ట్ లెవెల్ అలాగే 15,000 లెవెల్స్ దగ్గరికి వచ్చి రికవర్ అయింది. ఈ లెవెల్స్కి మధ్యలో నిఫ్టీ క్లోజ్ అయింది. అంటే ఈ వారాంతరపు చార్ట్ ప్రకారం చూస్తే కనుక వీక్లీ మిడిల్ ఆఫ్ ది రేంజ్లో క్లోజ్ అయింది. కాబట్టి నిఫ్టీ కొంచెం కన్సాలిడేషన్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఒక ఇండెసిసివ్ ట్రెండ్లో ఉన్నట్టు కనిపిస్తుంది. నిఫ్టీ చూస్తే కనుక ఈ వారం 15,000 స్థాయిని బ్రేకౌట్ చేసింది. కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ రియాక్షన్లో ఉండడం మనం చూసాము. ఈ రియాక్షన్లో చూస్తే కనుక నిఫ్టీ స్థిరంగానే క్లోజ్ అయింది అనుకోవచ్చు. కాకపోతే ఇండెసిసివ్గా క్లోజ్ అయింది కాబట్టి ఈ వారం కూడా కొంచెం ఇంకొకసారి 15,000 స్థాయిని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఈ రెండో వారం కనుక 15,000 పైన కనుక సస్టైన్ అవ్వగలిగితే మార్కెట్లో ఒక ఫ్రెష్ అప్ ట్రెండ్ ర్యాలీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఒకవేళ ఈ 2-3 ఈ 15,000 దగ్గర వచ్చే పరీక్షల్లో కనుక కొంచెం కొద్దిపాటి వీక్నెస్ కనిపించి 15,000 కింద కనుక క్లోజ్ అయిందంటే నిఫ్టీలో మార్కెట్లో కొంచెం స్వల్పకాలిక కరెక్షన్ మనం చూసే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా మార్కెట్ చూస్తే కనుక లాంగ్ టర్మ్ మంత్లీ చార్ట్లో కూడా చూస్తే కనుక కొంచెం ఓవర్బాట్ పొజిషన్లో ఉంది. కాబట్టి ప్రైస్ వైజ్ కాకపోయినా కనీసం కొంచెం టైం వైజ్ కన్సాలిడేషన్లో కూడా మార్కెట్ వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక ఇంచుమించు 400 పాయింట్ల వరకు ఈ వారం లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 36,500 వరకు వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ 35,500లో సపోర్ట్ తీసుకొని రికవర్ అయ్యి ఈ రెండింటికి మధ్యన కరెక్ట్గా 36,000 పైన క్లోజ్ అయింది. ఈ ఇండెక్స్ కూడా కొంచెం ఇండెసిసివ్గా క్లోజ్ అయింది. కాబట్టి మరింత కన్సాలిడేషన్ టెస్టింగ్ ఈ వారం వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. 36,000 కింద కనుక క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్లో కూడా కొంచెం కరెక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒక పక్కన మనం సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఈ వారం ఒక స్వల్ప అప్ ట్రెండ్ కొన్నిట్లో అలాగే కొన్ని సెక్టర్స్లో స్వల్ప వీక్నెస్ అనేది చూసాము. ముఖ్యంగా చూస్తే కనుక ఈ వారంలో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కొంచెం కరెక్షన్ కనిపించింది. సో షార్ట్ టర్మ్ కొంచెం వీక్నెస్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా ఐటీ స్టాక్స్లో ఒక స్వల్ప అప్ ట్రెండ్ మనం చూసాము. అదేవిధంగా మెటల్ స్టాక్స్లో కూడా ఒక స్వల్ప అప్ ట్రెండ్ చూసాము. కానీ ఐటీ మెటల్స్ రెండు అప్ ట్రెండ్లో ఉన్నప్పటికీ లాస్ట్ వీక్ అంతర్గతం ఏర్పడిన గరిష్ట స్థాయి హై ఏదైతే ఉందో తిరిగి ఆ లెవెల్స్ని ఇంకోసారి రీటెస్ట్ చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా రెసిస్టెన్స్ దగ్గర ఉంది. కాబట్టి వీటిల్లో కూడా కొంచెం కరెక్షన్కి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్స్ సైడ్ వేస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మనకి ఫార్మా స్టాక్స్లో కూడా చూస్తే కనుక ఒక స్వల్ప వీక్నెస్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో మన స్టాక్ స్పెసిఫిక్ ర్యాలీస్ చూసాం లాస్ట్ వీక్ ఈ వారం, అలాగే స్టాక్ స్పెసిఫిక్ కరెక్షన్ చూసాము. అలాగే ఎఫ్ఐస్ కూడా చూస్తే కనుక కొంచెం ప్రాఫిట్ బుకింగ్ మోడ్లో ఉండడం వల్ల మనకి మార్కెట్లో కూడా పెద్ద మేజర్ మూమెంట్ అనేది కనిపించట్లేదు. సో టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గానే ఉంది. కాకపోతే మనం ఇప్పుడు చూడాల్సిన అంశం 15,000 పైన నిలబడుతుందా లేదా అనేది మనం చూడాలి. కొన్ని స్టాక్ స్పెసిఫిక్ మనం చూస్తే కనుక మనకి కొంచెం స్ట్రాంగ్గా బెటర్గా క్లోజ్ అయిన స్టాక్ చూస్తే కనుక బజాజ్ ఫైనాన్స్ ఒకటి గరిష్ట స్థాయిలో ఉన్నప్పటికీ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అలాగే గ్లెన్మార్క్ కూడా బాగా కన్సాలిడేషన్ అయ్యి ఫార్మా స్టాక్స్లో కొంచెం బాగా నిలకడగా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. అలాగే గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇంచుమించు 750 రూపాయల దగ్గర గాడ్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కూడా బాగా స్ట్రాంగ్గా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి కూడా చూస్తే కనుక ఇంచుమించు 2,700 పాయింట్స్ లెవెల్లో కొంచెం పటిష్టంగా క్లోజ్ అయింది. వీటిల్ని ఒక మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఈ లెవెల్స్లో కన్సిడర్ చేయొచ్చు. సో అందువల్ల మార్కెట్ పాజిటివ్గానే ఉంది. కాకపోతే ఈ వారం కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఒడిదుడుకుల మార్కెట్లో ఇలాంటి స్ట్రాటజీని